హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మన ముందు ఉన్నారు ఇమ్మండి రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. హాయ్ సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, రోజా గారు కూడా ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారే. ఇప్పుడు రీసెంట్ గా రాజకీయంలోకి వెళ్ళి ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలా పడేడుస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? ఇండస్ట్రీ మీద పడి ఆడడం కాదు, అక్కడ కావాల్సింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉడిగిపోతున్నాడు అన్నమాట. నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇండస్ట్రీ నుంచి తగిన స్పందన లేదు. ఎవరు కూడా ఎందుకు స్పందన ఉంటుందమ్మా? ఇండస్ట్రీ కోసం ఏదైనా మంచి చేస్తే స్పందన ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరున్నారు, ఆయన పేరు పోసాని కృష్ణమురళి ఒకడు, అలీ ఒకడు, ఇద్దరే ఉన్నారు ఇండస్ట్రీ నుంచి. రోజా ఒకతే ఉందన్నమాట. అంటే వాళ్ళిద్దరికి పదవులు ఉన్నారు కాబట్టి, పదవులు ఉన్నాయి కాబట్టి ఉన్నారు అన్నమాట. వాళ్ళు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం పని తప్ప ఇంకేమి లేదు. అక్కడ అలీకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేమి లేదు. ఈయనకేదో మీడియా ఇన్ఛార్జ్ అలీ, ఈయనకేమో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికీ లేదు, డబ్బులు లేని పని అన్నమాట. ఇద్దరు పదవులు అయితే ఉన్నారు, కార్లు వస్తున్నాయి, తర్వాత ఏమో ఇద్దరు గన్మెన్లు వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కనుక ఏంటి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు అంటే వాపును చూసి బలుపు అనుకుంటున్నారన్నమాట. అలాగనుకునే రోజా నోటుకు వచ్చినట్టల్లా వాగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉంది జగన్ గారికి. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆయన ప్రత్యర్థుల్ని అంటే వ్యతిరేకుల్ని ఎవరిని ఎక్కువగా చెరితే, ఎవరు ఎక్కువగా చెరితే వాళ్ళకి బహుమతులు ఇస్తాడన్నమాట. చంద్రబాబు నాయుడు తిట్టండి, చంద్రబాబు నాయుడు భార్యను తిట్టండి, చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టండి, అంటే పప్పు అంటే అటుకు ఆనందం, చంద్రబాబు నాయుడు భార్య క్యారెక్టర్ అసెసినేషన్ ఆనందం, చంద్రబాబు నాయుడు తిడితే ఆనందం, అదే చిట్టు జగన్మోహన్ రెడ్డి భార్యను తిడితే నరికేస్తూ ఉంటారు. అంటే పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు భారతమని ఎవరన్నా ఒక మాట అంటే ఇంటికి వెళ్ళి నరికేస్తారట. ఇదేంటిది తేడా ఏంటమ్మా? మీకు ఎలాగైతే భార్య అయిందో అలాగా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా భార్య అయింది కదా. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక ఆడదై ఉండి రోజా దాన్ని సమర్థించొచ్చా? ఏమండి, మీరు రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో మాట్లాడండి. పాపం అంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసింది కదా, నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మధ్యకి ఆవునెందుకు అవుతారు? వద్దు, పొరపాటును కూడా మాట్లాడద్దు. అంటే నీ తాలూకు విలువ ఎక్కడుండేది? చాలా చాలా హైలీ రిటైర్ అంటే రిగార్డ్స్ నీ పట్ల ఉండే అన్నమాట. అదేమి లేకుండా బజారు మనిషిలాగా, సారీ టు సే లైక్ దిస్, అంటే బజార్లో తిరిగే వాళ్ళు ఎలాగ ఉంటారు అలాగే మాట్లాడతారన్నమాట. డ్యాన్స్ వేస్తావు, నవ్వుతావు, ఇజిల్ వేస్తావు, రకరకాల విన్యాసాలని నీ ప్రజలు గమనిస్తున్నారు. నీ జబర్దస్తులో ఎట్లాంటి విన్యాసాలు చేశావు అంటే ఆ నాగబాబు గారి తాలూకు జబ్బ పులిసిపోయింది. పూజ కొట్టి 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 అలాగే రాజకీయాల్లో కూడా విన్యాసాలు చేస్తున్నావు. నిన్ను అందరూ చూస్తున్నారు, నిన్ను ఆడిపోసుకుంటున్నావు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రమణ దీక్షితుడు ఉన్నాడు కదా తిరుమల, తిరుపతి రమణ దీక్షితులు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్నాడు, అనుభవిస్తున్నాడు ఈరోజు, ఏడుస్తున్నాడు రమణ దీక్షితులు. నీ స్వామివారి విషయంలో తప్పు చేశాను, అందుకే శిక్ష అనుభవిస్తున్నాను, ఏదో అంతుచిక్కని రోగం వచ్చిందట, ఆ డాక్టర్స్ పరిశోధన చేస్తున్నారు. అలాగే నీకు అంతే కదా, తిరుమల వెంకటేశ్వర స్వామితో నువ్వు ఆడుకుంటుంటే ఆ దర్శనాలకి పెంచి డబ్బులు తీసుకోవడం, వారానికి ఒకసారి 10 మందిని తీసుకెళ్ళి 10 లక్షల రూపాయలు వెనకేసుకునేట్టయితే ఆ స్వామి తాలూకు ఆ తిరిగి బహుమతులకు ఇవ్వాలి కదా. ప్రతి స్వామి బహుమతిని నువ్వు సేకరించడానికి సిద్ధంగా ఉండు. పోనీ ఏమైనా మంచి చేస్తున్నావా? టూరిజం ఉంది తిరుపతికి, నువ్వు వచ్చిన తర్వాత వారం వారం రావడం తప్ప ఒక్క మంచి పని చేసావా? నువ్వు కన్సర్న్ మినిస్టర్ కదా, టూరిజమే కదా, నువ్వు వచ్చిన తర్వాత ఏమైనా చేసావా? మనకి తిరుపతిలో నాగిరెడ్డి గారని విజయవాహిని స్టూడియో ఉండేది. విజయవాహిని స్టూడియో ఉంటే దానికి నాగిరెడ్డి గారు ప్రొపరేటర్ అన్నమాట. అనుకోకుండా ఆయన్ని ఈయనే మన ఎన్టీ రామారావు గారు అనుకుంటాను తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేశాడు. చైర్మన్ చేస్తే ఆయన ఏం చేశారు తెలిసిన, తిరుపతిలో నువ్వు ఎక్కడి నుంచి చూసినా సరే స్వామివారి శంఖం చక్రం
నామం కనిపిస్తాయన్నమాట. డైమండ్స్తో పొదిగినట్టుగా ఉంటాయన్నమాట. రాత్రి సాయంత్రం అవ్వగానే తెల్లవార్లు ఆ నామాలు చూసుకొని శంకు చక్కెర నామాల్ని అలా డైమండ్స్లో మెరుస్తుంటూ చూసుకొని ఉండేవారు. చెప్పొచ్చుది ఏమిటంటే ఎట్లాంటిది ఏదైనా చేసావా నువ్వు, ఇప్పుడు టూరిస్టుల కోసం ఏమైనా చేసావా, ఏదైనా ఉపకారం చేసావా, పేదవాళ్ళు ఉండడానికి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసావా, పేదవాళ్ళకి ఏదో నాటకదారులు వచ్చేవాళ్ళకి ప్రసాదం కాకుండా బోధులు పెట్టించావా, తర్వాత ఏమో ఈ టూరిజంలో చూసావా మనుషులు చచ్చిపోతున్నారు కదా, అటువంటి వాళ్ళకి ఏమో సెక్యూరిటీ అటవీ శాఖ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి 100 గజాలకు ఒకళ్ళు లేకపోతే 1 కిలోమీటర్కి ఒకళ్ళు చొప్పున అటవీ శాఖ తాల మనుషులను కానీ సెక్యూరిటీని కానీ చేస్తే ఈ చావులు ఉండవు కదా. నువ్వేం చేసావు, నువ్వు ఎంతసేపు ఎదుటివాడిని సాధించుకొని తిట్టుకొని మా మామూలుగా ఓ పొరికి మనిషిలా తిరగడం తప్ప నువ్వేం చేసావు, నువ్వు ఏం చేశావు? అత్తగా పైగా రాజకీయాల్లో నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసావు? నీ చంబరతి సినిమా, చామంతి అనే సినిమా నీకు టామిల్లో బాగా ఆడింది, తెలుగులో దెబ్బతిన్నది, కొన్ని సినిమాలు తీసి దెబ్బతిన్నారు. మీ అన్నయ్య కుమారస్వామి సూపర్ హిట్ మ్యాగజైన్లో చేసి మ్యాగజైన్ పెట్టి తీసుకొచ్చి సుమారు 35 లక్షల రూపాయలు అప్పులు పాలు అయిపోయాడు. ఆ రోజు అందరి ముందు పత్రికా ముఖంగా ఏడవలేదు నువ్వు, ఉక్కిరి బిక్కిరి ఏడలేదు నువ్వు, నేను కష్టపడి అప్పు తీర్చుకుంటా అని చెప్పావు కదా, 35 లక్షల రూపాయలు అప్పు తీర్చుకోవడానికి ఎన్ఆర్ పట్టింది నీకు, 10 ఏళ్ళు పట్టింది. మరి 1 సంవత్సరంలో కోట్లు ఎలాగొచ్చామా, ఎవరు తెలీదా నీ బ్రతుకు, నీ కుమారస్వామి బ్రతుకు తెలీదా, నీ బ్రతుకు తెలీదా? పెద్ద మాటలు మాట్లాడకూడదు. నువ్వు సంపాదించుకో, చెన్నైలో ఇల్లు కట్టుకున్నావు, నగిరిలో ఇల్లు కట్టుకున్నావు, మణికొండలో ఇల్లు కట్టుకున్నావు, సంపాదించుకో. నీ కొడుకు ఒక 1 కోటి రూపాయలు కారు ఇచ్చావు, తప్పే లేదు. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే పేదవాళ్ళకి చెందవలసిన డబ్బే కదా, పేదవాళ్ళు కట్టుకున్న ట్యాక్సీలోంచే కదా వాళ్ళ రక్త మాంసాలు పిండి ట్యాక్సీల రూపంలో మిగిస్తే మీరు ఆ రక్తాన్ని భోజనం చేస్తారా? సిగ్గులేదు. రోజా పైగా ఆర్టిస్ట్ అనే విషయం మర్చిపోయి చిరంజీవిని తిడుతుంది, పవన్ కళ్యాణ్ తిడుతుంది, బాలకృష్ణుని తిడుతుంది, అసలు ఏమిటి ఉద్దేశం? వాళ్ళ తాలూకు మనుషులు ఒకసారి గనుసై చేసినట్టయితే నిన్ను వివత్సరం చేసేయారు అసలు పూర్తిగానే. తప్పు కదా అలా మాట్లాడడం. అందువల్ల ఆ రోజా తన సినిమా ఆర్టిస్ట్ అనే విషయం మర్చిపోయింది. అలాగే మేనేజ్ చేసే సోషల్ యానిమల్ అంటారు అరిస్టాటిల్. ఏంటంటే మనిషి ఎప్పుడు సంఘజీవి, సంఘంలో ఉన్న జంతువు లాంటి వాడు మనిషి మాట. అంటే ఇతర జంతువుల మధ్య ఎంతైతే సంఘీభావం కావాలో మనుషుల మధ్య కూడా అంతే సంఘీభావం మనకు ఉండాలి. సాటి మనిషి మీద నీకు ప్రేమ లేకుండాను నువ్వేది నోటుకొచ్చినట్టు మాట్లాడితే అలాగొద్ది. పైగా వీళ్ళందరూ నీకు ఉపకారం చేసిన వాళ్ళు. చిరంజీవి నీ సినిమాల్లో ద బెస్ట్ సినిమా ఏదంటే 2 సినిమాలు, భైరవ ద్వీపములు, చిరంజీవి సినిమాలును ఆ వాళ్ళిద్దరి మీద ఆడిపోసుకుంటే అలాగవుద్ది. అందువలన రోజాని మనం లెక్కల్లో వేసుకోకూడదు. బహుశా రోజా జీవితంలో ఇవే ఆఖరి పేజీలు. దీని తర్వాత రోజాకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా